విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఉన్న క్రిష్ అగ్నేష్ హెచ్పి ఆయిల్ పెట్రోల్ బంక్ ను జేసీ కిషోర్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రికార్డ్స్ సరిగా లేకపోవడంతో పాటు లైసెన్స్ పేపర్లు లేకపోవడం, రోజువారీ వచ్చే కస్టమర్లకు పెట్రోల్ లేకపోవడం, పెట్రోల్ బంక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీ చేపట్టినట్లు జేసీ కిషోర్ కుమార్ తెలిపారు. పెట్రోల్ బంక్ లో అనేక లోపాలు గుర్తించామని, పెట్రోల్ బంక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వచ్చే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. దీని మీద మాకు చాలాసార్లు కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కంప్లైంట్లు ఏ విధంగా అంటే, స్టేషన్ అంటే ఫిల్లింగ్ స్టేషన్ అసలు అర్థం పర్థం లేకుండా అసలు ఓపెనే చేయట్లేదని, ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఒక చోట పెట్రోల్ బంక్ ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో మోరార్లెస్ తన యొక్క డీజిల్ డిమాండ్ పెట్రోల్ డిమాండ్ వేసుకొని బయలుదేరుతాడు. అది సడన్గా మూసేస్తే ఇంకా అతనికి కష్టం. ఇది కూడా వన్ ఆఫ్ ద రూల్స్, అది మెయింటైన్ చేయాలని కంపెనీస్. రెండవది, ఇక్కడ విపరీతంగా కల్తీ జరుగుతుంది, వాటర్ కలుపుతున్నారు అనేటటువంటిది కూడా మా దృష్టికి కంప్లైంట్గా వచ్చింది. అయితే ఈరోజు సర్ప్రైజ్గా కొంత టైం ఇచ్చి వద్దామని ఈరోజు నేను గజపతి నగరం తహసీల్దార్ గారు, సిఎస్డిటి గారు, మా టీం అంతా వచ్చి వెరిఫై చేయడం జరిగింది. అనేక లోపాలు మాకు కనిపెట్టి, ఒకటి వీళ్ళు రిపేర్ చేస్తున్నామన్నారు. ఇది యాక్చువల్గా పెద్ద రిపేర్ ఏమీ లేదు, ఇక్కడ ఏదో చిన్న సిమెంట్ అంతే, అలాగ నడుపుతూ ఉన్నారు. అడిగితే మేము అసలు సేల్స్ చేయటం లేదు అన్నారు, కానీ స్టాక్ రిజిస్టర్ చూస్తేనేమో రోజు సేల్ అవుతున్నట్టు ఉంది. తర్వాత దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్కి రికన్సిలేషన్ జరగడం లేదు. వీళ్ళు నెలకు ఒకసారి, రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి అలా లైన్గా ఏదో ఇష్టం వచ్చినట్టే నెంబర్లు వేసేస్తున్నారు. డెన్సిటీ కానీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ, క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, దాంట్లో స్టాక్ బుక్లు మెయింటైన్ చేయటం లేదు. దీన్ని వీళ్ళు ఏదో రిపేర్ చేసుకుంటామంటే ఓకే, యూ కెన్ బ్రేక్ ద సీల్ అని ఇచ్చారు. సీల్ బ్రేక్ చేసేటప్పుడు ఎంత స్టాక్ ఉంది అనేది వాళ్ళు దాంట్లో రాయాలి. సో లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా దాని మీద రాయకుండానే వాళ్ళు సంతకం చేసేసి ఇచ్చేశారు. అంటే ఏమాత్రం వాళ్ళు చూడలేదో అలాంటిది కూడా పట్టించుకోకుండా ఏవి రీడింగు లేకుండా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో అంటున్నారు మేము టెస్టింగ్ కోసం రిపేర్ చేస్తున్నారు కదా, టెస్టింగ్ కోసం ఏదో ఒక లీటర్ అలా పోస్తున్నాం అన్నారు. కానీ బుక్లో చూస్తే వందల లీటర్లు అమ్ముతున్నట్టు ఉన్నారు. ఇక్కడ క్లోజ్ అన్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, ఇక్కడ టెస్టింగ్ లేవు. ఏదైనా ఇదంతా కూడా చాలా థరో, వెరీ థరో ఎంక్వైరీ దీని మీద జరగవలసింది. కాబట్టి తహసీల్దార్ గారు, జిల్లా మెజిస్ట్రేట్ గారికి మరి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నాము. వెనువెంటనే తక్షణమే ఈ యొక్క పెట్రోల్ బంక్ని సీజ్ చేసేసి రికార్డు కూడా మేము ప్రాపర్ పంచనామాతో తీసుకొని హెచ్పిసిఎల్ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించి వీళ్ళ ఎంటైర్ స్టాక్ మీద, మొత్తం అన్నిటి మీద కూడా మేము ఎంక్వైరీ పెట్టించి కంపెనీ వాళ్ళు, మా డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ వీళ్ళందరితో కూడా ఒక టీంలా ఫామ్ చేసి వీళ్ళ బుక్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ప్రాపర్ ఎక్నాలజ్మెంట్తో మేము వీటన్నిటిని పట్టుకొని మేము ఇప్పుడే సీజ్ చేసేస్తాం. రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా అందరి మీద కూడా చర్యలు రెగ్యులర్గాను కస్టమర్స్ వచ్చినప్పుడు మాక్సిమం అసలు బంక్ తెరిచి ఉండడం లేదు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి మేము పెట్రోల్ వేయించుకోవాలి అనే ఉద్దేశంతో కస్టమర్స్ వస్తున్నారు. ఇప్పుడు వచ్చినా ఉండడం లేదు, బంక్ తెరిచే అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఇంతకుముందు కూడాను. వాటన్నిటి మీద సార్ ఆదేశాల మేరకు మేము సీజ్ చేయడం జరుగుతుంది.